వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 175 స్థానాలపైన ఫోకస్ పెట్టిన జగన్ ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సర్వే నివేదికల ఆధారంగా నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చగా ఇంకా అనేక మంది స్థానాలను మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది. జగన్ ఎప్పుడు ఏ వార్త చెబుతారా తెలియక టెన్షన్ పడిపోతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్తో విడివిడిగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు జగన్తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తూ ఉండడంతో ఏ వార్త చెప్పేందుకు పిలుస్తున్నారో అని టెన్షన్కి గురి అవుతున్నారు. జగన్తో భేటీ అయిన సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలం, సర్వే నివేదికలను ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం లేదని, అందుకే మీ స్థానంలో మరొకరిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నామని జగన్ నేరుగా చెప్పేస్తున్నారట. మరికొంతమందికి వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తామని, అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, జగన్తో భేటీ అయిన వారిలో ఆయనకు అత్యంత సన్నిహితులు, కీలక నేతలుగా ఉన్నవారికి అదే విషయాన్ని చెబుతున్నారట. జగన్తో ఇంకా భేటీ కాని వారిలో మరింతగా టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో వేరే వారిని పోటీకి దించుతున్నారనే ప్రచారం జరగడంతో ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ను కలిసి సీటుపై గ్యారంటీ తీసుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా జగన్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో తమ సీటుకు గ్యారంటీ ఉంటుందో లేదో తెలియక సతమతమవుతున్నారు.